రేపు మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని విజయసాయిరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు ఫిల్మ్ ఛాంబర్కు తారకరత్న భౌతిక కాయాన్ని తరలిస్తామని, మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే అంత్యక్రియలు జరుపుతున్నామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. స్థాయి వ్యక్తి పై స్థాయి వ్యక్తి అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి ఒక హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ తారకరత్న. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అన్నయ్య, అక్కయ్య, చెల్లెమ్మ, మామయ్య అని అంటూ అభ్యాయంగా పిలిచేటటువంటి ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఆయన ప్రతి ఒక్కరి మనసుల్లో నిలబడిపోతాడు. తారకరత్నకి 3 పిల్లలు, మొట్టమొదటి కూతురు, ఆ తర్వాత ట్విన్స్లో ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల, మొత్తం 3 చిల్డ్రన్స్ తారకరత్నకి. ముఖ్యంగా ఈ యొక్క సమస్య వచ్చినప్పటి నుంచి బాలకృష్ణ గారు కానీ, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఆయన యొక్క బాగోగుల కోసం, ఆయన మంచి సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి వస్తాడని అందరం కూడా ఎదురు చూశాం. బాలకృష్ణ గారు 1, 2, 3 సార్లు కాదు, పలుమార్లు హాస్పిటల్ను సందర్శించి డాక్టర్స్తో మాట్లాడి చికిత్సలో ఎటువంటి లోపం లేకుండా అత్యంత మంచి చికిత్సను అందించేటటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి బాలకృష్ణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రేపు ఉదయం 9:03 ఇక్కడ నుంచి ఫిలిం ఛాంబర్కి ఆ తారకరత్నని తరలించడం జరుగుతుంది. ఇంచుమించుగా 10 గంటల్లోపు ఫిలిం ఛాంబర్కి చేరుకోవడం జరుగుతుంది. 3 గంటల పైన బాలకృష్ణ గారు ముహూర్తం పెట్టినటువంటి విధంగా 3 గంటల పైన మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయనని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. అలేఖ్య కొంత మానసిక ఒత్తిడికి లోనవుతుంది, కొంచెం కాళ్ళు చేతులు కొంచెం వణకడం స్టార్ట్ మొదలైంది, కానీ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే తను అత్యంతగా ప్రేమించినటువంటి వ్యక్తి కోల్పోవడం అన్నటువంటిది చిన్న విషయం కాదు. కాబట్టి తాత్కాలికంగా కొంతకాలం ఆ యొక్క ఒడిదుడుకులు అన్నటువంటివి ఉంటాయి, ఇవన్నీ కూడా సరిదిద్దుకుంటాడు. బాలకృష్ణ గారు ముఖ్యంగా మా కుటుంబంలో, మీరు ఆ తారకరత్న ఫ్యామిలీ మా కుటుంబంలో ఒక భాగమేను, కాబట్టి మేము తప్పకుండా వాళ్ళందరినీ కూడా, సత్సంబంధాలు ఉంటాయి, మేము చూసుకుంటామన్నటువంటి హామీ ఆయన ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా బాలకృష్ణ గారికి తారకరత్న ఫ్యామిలీ